ఆకాశవాణి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి విడుదల చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా ఎంపికైనటువంటి బేలా మండలం అవాల్పూర్ గ్రామానికి చెందిన చంద్రమే రజనీకాంత్ మనతో ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఉద్యోగం కోసం ఎట్లా ప్రయత్నం చేసిండు మరి దీని కొరకు ఎట్లా కష్టపడితే ఈ ఉద్యోగాన్ని సాధించగలిగిండో వారి మాటల్లో నేను విందాం నమస్తే రజనీకాంత్ నమస్తే ముందుగా నీకు అభినందనలు ఎందుకంటే ఇంత పోటీ ఉన్నా కూడా ఈ పోలీస్ ఉద్యోగాన్ని సాధించినందుకు ఆ పోటీని తట్టుకొని అందులో అన్ని పరీక్షల్లో పాస్ అయి ఈ ఉద్యోగాన్ని సాధించినందుకు నీకు అభినందనలు థ్యాంక్ యూ అండి మరి ముందుగా చెప్పు మీ కుటుంబం గురించి మీ కుటుంబంలో ఎంతమంది మీ అమ్మ నాన్న ఏం చేస్తారు కుటుంబంలో నలుగురు ఉంటామండి ఒక సిస్టరు ఫాదర్ అండ్ మదరు ఫాదరు హ్యాండిక్యాప్డ్ మాకు రెండు ఎకరాల పొలం ఉంది ఆ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఆ పొలాన్ని చూసుకుంటాడు మదర్ కు బోధకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేను ఓన్లీ రెండు ఎకరాలు చూడడం దాని ద్వారానే మమ్మల్ని చదివించడం లాంటిది చేశారు పట్టడం లాంటిది ఏం లేదు ఆదాయంతో వెళ్ళేవారు ఒక సిస్టర్ ఉంది మ్యారేజ్ అయిపోయింది సిస్టర్ది ప్రస్తుతం నేను ఒక్కనే కాబట్టి కష్టపడే చదివించను నేను కూడా కొంచెం బీసీ స్టడీ సర్కిల్ అలా గవర్నమెంట్ కు సంబంధించిన ఏదైనా ఉన్నా కానీ అందులో కోచింగ్ తీసుకొని పోటీ పరీక్షలు రాసేవారు నువ్వు మొత్తం మొత్తం టెన్త్ వరకు మన సిరిసన్న హై స్కూల్లో ఇంటర్ వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బేలాలో డిగ్రీ వచ్చేసి నలంద కాలేజ్ ఆదిలాబాద్లో చదువుకున్నాను మరి ఇట్లా నీకు చిన్నప్పుడు ఏమన్నా ఇట్లా లక్ష్యం ఉండేనా నేను ఈ ఉద్యోగం సాధించాలా ఆ ఉద్యోగం సాధించాలని అట్లా చిన్నప్పుడు లక్ష్యం అంటూ టీచర్ అవ్వాలని ఉండే కాకపోతే కాంపిటీషన్ ఎక్కువ అవ్వడంతో కొందరు ఉపాధ్యాయులు చెప్పే ప్రోత్సాహంతో ముందు గవర్నమెంట్ జాబ్ కావాలి కాబట్టి తొందరగా ఏదైతే వస్తుందో దాని వైపు వెళ్ళామన్నారు సో నేను ఈ రోడ్ ఎంచుకోవడం జరిగింది అంటే టీచర్ కావాలన్న లక్ష్యం ఉన్నప్పటికి కూడా అది ఎప్పుడు పడుతుంది తెలియదు తెలియదు అది చాలా పోటీ నోటిఫికేషన్ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి సెవెన్ ఇయర్స్ కి ఒకసారి వచ్చిన దాంట్లో మళ్ళీ కోర్టుకు కేసులు వెళ్ళడం ఇలా చాలా కూడా లేట్ ప్రాసెస్ అంటే ఆలస్యంగా అయిపోతుంది అనట ప్రకటన రావడం అది ఎంపిక జరగడం ఆలస్యంగా జరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం బేస్ కావాలా ఎందుకంటే ఇంట్లో పరిస్థితి కొంచెం బాగాలేదు ఇంట్లో మనమే ఇప్పుడు నేనే ఒక్కర్ణి కాబట్టి నేనే వాళ్ళని పోషించాలా ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం నాకు ఎస్ఐ అంటే చాలా ఇష్టం రెండోది అంటే టీచర్ తర్వాత సో సెకండ్ రూట్ ఇది ఎంచుకోవడం జరిగిందన్నమాట మొత్తానికి ఎంచుకొని కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించిన అయితే మరి ఈ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాలంటే మస్తు కష్టపడత ఇటు ఫిజికల్ పరంగా అంటే శారీర దారుడ్య పరీక్షల కోసం కూడా అంటే మరి నువ్వు ఎట్లా ఈ చదువు పరంగా ఎట్లా అదేవిధంగా ఈ పరుగు అయితే ఎనిమిది వందల మీటర్లు కానీ వంద మీటర్లు ఈ లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ పుట్ ఈ ఐదు పరీక్షలు ఉంటాయి కదా ఆ చదువు కోసం మరియు దీనికోసం ఎట్లా సిద్ధమైన ప్రత్యేకంగా అంటే మన బీసీ స్టడీ సర్కిల్ లో కోచింగ్ తీసుకున్నా కోచింగ్ తర్వాత నేను త్రీ ఫోర్ మంత్స్ తర్వాత స్పెషల్గా రూమ్ తీసుకోవడం జరిగింది రూమ్ లో తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేవడం వన్ అవర్ అట్లా ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేసిన తర్వాత రూమ్కి వచ్చి మన కార్యక్రమాలు ఏమంటే చేసుకుని దాని తర్వాత లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం ఇలా డైలీ ప్రాసెస్ తో ముందుకెళ్ళిన ప్రిలిమినరీ ఉంటుంది ప్రిలిమినరీ తర్వాత ఫిజికల్ టెస్ట్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్లలో అన్నిటికి అడుగుతున్నా అంటే గణితము ఆర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ అన్నింటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం పూర్తి అవగాహన అవును ఇంగ్లీష్ తో పాటు అన్ని ఉంటాయి పూర్తి అవగాహన అవసరమైనా సమాజంలో ఏం జరుగుతది దాని గురించి కూడా ఉంటుంది అప్టిట్ అప్టిట్యూడ్ సైకలాజికల్ గా కూడా అడగడం జరుగుతుంది అవన్నిటి కోసం నువ్వు ఇటు బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకున్నావు ఇంకా నువ్వు కూడా సొంతగా చదువుకున్నావు సొంతగా చదువుకున్న బీసీ స్టడీ సర్కిల్లో కొంచెం ఎక్కువ మోటివేషన్ చేయడం జరిగింది అక్కడ ప్రవీణ్ సార్ చాలా మోటివేషన్ చేసిన తర్వాత అక్కడ క్లాసెస్ కూడా చాలా బాగానే జరిగినాయి దాని తర్వాత కోచింగ్ అయిన తర్వాత రూమ్ తీసుకొని లైబ్రరీలో చదవడం జరిగింది మరి ముందు ఎగ్జామ్ రాసిన ఇంతకుముందు ఇంతకుముందు ఫస్ట్ లో రాశాను కాకపోతే అవగాహన లేదు అప్పటికి అందులో మెయిన్స్ ఎగ్జామ్ లో పోయింది ఫిజికల్ టెస్ట్ అయిపోయింది మెయిన్స్ లో అప్పటికి అవగాహన లేదు స్టార్టింగ్ లోనే డైరెక్ట్ ఎగ్జామ్ రాయడము తర్వాత పాస్ అయినాం కదా అనేసి ఫిజికల్ టెస్ట్ కి ప్రాక్టీస్ చేయడం జరిగింది దాని తర్వాత మెయిన్స్ లో కొద్ది దూరంలో ఒక టెన్ మార్క్స్ దగ్గరకు వచ్చి పోయింది అప్పుడే డిసైడ్ అయినా నెక్స్ట్ సారి ఖచ్చితంగా వస్తుంది దీన్నే చదువుదాం అనేసి బీసీ స్టడీ సర్కిల్ లో వచ్చి త్రీ మంత్స్ అట్లా కోచింగ్ తీసుకున్న తర్వాత మన రూమ్ ఉండి చదువుకోవడం జరిగింది శరీర పరీక్షలు కదా అవును దానికోసం అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం మనమే ఇక ఫ్రెండ్స్ తో పాటు సిద్ధపడడం డైలీ నువ్వు నేను నువ్వా నేను అన్నట్టు పోటీ పడుతూ అలా జరిగిపోయింది అనమాట డైలీ హై జంప్ కానీ లాంగ్ జంప్ గాని సేమ్ ఇక మనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో పాటు మనం ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది డైలీ డైలీ వైజ్గా చాలా కష్టపడ్డా ఒక త్రీ మంత్స్ వరకు అయితే బాగా కష్టపడ్డా మరి ఇప్పుడు కొత్తల కోసం ఇప్పటికే కొందరు పాపం ఒకటి రెండు మార్కులతో పోయిన వాళ్ళు ఉంటారు అవును అదేవిధంగా ఇంకా కొంతమంది కొత్తగా ఈ పోలీస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ కోసం ఏం చెప్తావు వాళ్ళు ఏ అంశాల మీద దృష్టి పెడితే ఈ ఉద్యోగాన్ని సులువుగా సంపాదించో చెప్పు నాకు తెలిసినంతవరకు ఏదైనా ఒక రంగం ఎంచుకుంటే ఆ రంగాన్ని పూర్తిగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆ రంగాన్ని ఎంచుకుంటే బెటర్ నా ఉద్దేశం ప్రకారం అయితే ఒకసారి బ్యాంక్ చదివి ఒకసారి మన గ్రూప్ టూ సైడ్ వచ్చి మళ్ళీ అటు సైడ్ ఇలా వెళ్ళద్దు ఎందుకంటే నాకు అనుభవం ఉంది నేను వన్ ఇయర్ అలా వెళ్ళాను కాబట్టి నాకు టూ ఇయర్స్ లాస్ అయింది లేకపోతే స్టార్టింగ్లోనే వచ్చి ఉండేది ఫస్ట్ నేను బ్యాంకింగ్ రంగం ఎంచుకున్నా తర్వాత కొంచెం కష్టమైంది ఇంట్లో నుంచి డబ్బులు రావడం అలాంటి కష్టం అయ్యేసరికి అది దాంట్లో నుంచి తప్పుకొని ఈ సైడ్ రావడం జరిగింది సో ఈ రంగాన్ని నేను పూర్తిగా ఎంచుకున్నాను కాబట్టి దీంట్లో సక్సెస్ అవ్వగలిగిన నా నేను చెప్పేది ఏమంటే ఏదైనా ఒక రంగం ఎంచుకుంటే దాన్ని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా తీసుకెళ్తే వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు లాస్ట్ మ్యాక్సిమం అంటే త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా కానిస్టేబుల్ జాబ్ సంపాదించవచ్చు ఎస్ఐ కూడా మంచి అంటే దృఢ సంకల్పం తోటి ఉంటే ఎస్ఐ కూడా సంపాదించవచ్చు అంటే చదువు పరంగా అయితే అంటే ఇటు గ్రూప్ టూ అనుకుంటా మళ్ళీ ఇటు బ్యాంకింగ్ అనుకుంటా కన్ఫ్యూజ్ కొంచెం కావద్దు ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా అంటే ఏదైనా ఒకటే రంగంలో ఉండాలా దాన్నే పూర్తిగా తీసుకెళ్లాలా అయితే ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతాం ఇదంతా కూడా చదువుకు సంబంధించింది మరి వాళ్ళు ఈ పరీక్షల కోసం ఏదైతే దారుడ్య ఉంటాయి కదా వీటి కోసం ఎట్లా సిద్ధంగా దారుడ్య పరీక్షల కోసం ఇప్పుడు మనకు బీసీ స్టడీ సర్కిల్ ఒక సార్ని ఎంపిక చేస్తారు అంటే మనము ప్రాక్టీస్ కోసం ఒక సార్ని పెడతారు ఆ సార్ని కన్సల్ట్ అయితే ఆ సార్ కూడా మనకి రెగ్యులర్ గా హై జంప్ కానివ్వండి లాంగ్ జంప్ కానివ్వండి షార్ట్ షార్ట్పుట్ కాని అవన్నీ మనకు నేర్పిస్తారు అక్కడ లేదంటే మనం ఫ్రెండ్స్తో పాటు ప్రత్యేకంగా వాళ్ళతో కలిసి మనం కూడా వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డైలీ వైజ్గా మనకు గ్రౌండ్లో వెళ్తే మొత్తానికి అర్థమైపోతుంది కాకపోతే మనం కొంచెం హెల్త్ పరంగా స్ట్రాంగ్గా ఫిట్నెస్గా ఉండాల్సి వస్తుంది దాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఒక త్రీ మంత్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా రన్నింగ్ కొట్టగలుగుతాం అంటే ఇలా కఠినమైంది మాత్రం ఎనిమిది వందల మీటర్ల పరుగు పరుగు దాన్ని మాత్రం ప్రాక్టీస్ చేసి కొట్టాలి దాన్ని మాత్రం ఖచ్చితంగా త్రీ మంత్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి గ్రౌండ్లో ఉండి డైలీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తే ఈజీగా మనం రన్నింగ్ కొట్టగలుగుతాం ఇంకా నీ హాబీస్ ఏంటి మరి అభిరుచులు అంటూ ఏం లేదు ఇక ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూడడం లేదంటే లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదవడం ఖాళీగా అంటూ ఏం లేదు ఇప్పటి వరకు బుక్స్తో పోటీ పడడమే సంపాదించే బుక్స్తో పోటీ పడడమే అదే జరిగింది ఖాళీగా అంటే ఎప్పుడో ఒకసారి పండుగలకి ఇంటికాడ వెళ్ళినప్పుడు ఇంటి వద్ద ఇట్లా ఫ్రెండ్స్ తోటి బయట కొంచెం తిరగడం లేదంటే టీవీ చూడడం అంతేగాని ఇంకా ఖాళీగానే టైమే దొరకలేదు ఇప్పటివరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఉద్యోగం కొట్టినా ట్వంటీ త్రీ ఇయర్స్ లో ఒకసారి మిస్ అయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఉద్యోగం కొట్టగలి మరి మీ నాన్న ఏమన్నారు ఈ ఉద్యోగం సాధించిన అందులో ఆ లిస్ట్ లో నీ పేరు చూసుకున్నావు అప్పుడు నాన్న అమ్మానాన్న బాగా సంతోషపడ్డారు ఎందుకంటే ఊర్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురికి జాబ్ రావడం వల్ల వాళ్ళు ఇంకా మా అబ్బాయి చాలా సంవత్సరాల నుంచి బయట చదువుతున్నాడు ఇంటికాడ కొంచెం కష్టం అవుతుంది కదా డబ్బులు పంపించడం లాంటిది సో వాళ్ళు కూడా ఒకటేసారి జాబ్ వచ్చిందనే ఆనందంతో చాలా అంటే సంతోషపడ్డారు సాధించిన అన్న అట్టు చాలా సంతోషపడ్డారు అంటే అనుకుంటున్నా పూర్తి సహకారం ఇంట్లో వాళ్ళు ఇచ్చేవారు బయట ఇక సార్లు మోటివేషన్ అలా చేసేవారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాను అవును మరి ఈ ఉద్యోగంలోనే ఉండిపోతావా ఇంకేమన్నా నీకు ఇట్లా సాధించాలనే లక్ష్యం ఉన్నదా ఇప్పుడు ఈ రంగాన్ని ఎంచుకున్నా కాబట్టి దీంట్లోనే ఎస్ఐ అవ్వాలనే నా కోరిక సో దానికోసం నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తా దానికోసమే చదువుతాను నెక్స్ట్ చాలా మంచిది రజనీకాంత్ ఈ ఉద్యోగం కొరకు నువ్వు చేసినటువంటి ప్రయత్నం అదేవిధంగా చదివిన తీరు ప్రాక్టీస్ చేసిన విధానం మొత్తానికి చూసినట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకున్నావు అదేవిధంగా ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం సిద్ధమైన తీరుని అదేవిధంగా మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అదేవిధంగా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకొని మంచి పేరును సంపాదించాలని కోరుకుంటూ ఇన్ని అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి